ఖమ్మం శాసనసభ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట్లో 2 సార్లు 1952, 1957 సంవత్సరంలో దిసభ్య నియోజకవర్గంగా కొనసాగి తిరిగి 1962వ సంవత్సరంలో జనరల్ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. దిసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు ఒకరు జనరల్ అభ్యర్థి, మరొకరు ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థి ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఈ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 1962వ సంవత్సరంలో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు నల్లమల్ల గిరిప్రసాదరావు ప్రాతినిధ్యం వహించారు. 1967-72 సంవత్సరంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఎండి రజబలి వరుసగా 2 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004వ సంవత్సరంలో శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందడం జరిగింది. ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2,50,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంబీసీ, బీసీ, డిఎన్టీ కులాలకు చెందిన 50 నుండి 55 కులాల వారున్నారు. దాదాపు 60% ఓటర్లు ఎంబీసీ, బీసీ, డిఎన్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే. అంటే 1,50,000 ఓటర్లు అన్నమాట. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన వర్గాల్లోని దూదేకుల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఖమ్మం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు.